हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी सुमा। इला पप्पु टमाटा प्रिपेर चेसुकोनी वेड़ी वेड़ी अन्नंलो कोद्दिगा नेय्यि अलागे कोंचेम आवकाय वेसुकोनी तिंटे चाला बागुंटुंदी। दीनि कोसम ओक टी ग्लास अंटे ओक 100 ग्राम्स वरकु कंदिपप्पुनु तीसुकोनी इला ओक रेंडु सार्लु मनमु क्लीन चेसुकोनी वाटर लेकुंडा ड्रैन चेसुकोवाली। బాగా పండిన మూడు టమాటాలను ఏడు పచ్చిమిర్చిని తీసుకున్నాను। మీ టేస్ట్ కు తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని ఎక్కువ గాని తక్కువ గాని తీసుకోవచ్చు। వాటిని అదే పప్పులో వేసుకుని దానిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉన్నిన తర్వాత ఆఫ్ చేసి చూస్తే పప్పు ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది। పప్పుని ఒకసారి ఇలా 2 నిమిషాలు ప్రెస్ చేసుకుంటే గనుక పప్పు వెజిటబుల్స్ ఏమైనా వేస్తే బాగా మిక్స్ అయిపోతాయి। తాలింపు కోసం pan పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలోనే కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మలు, ఒక ఆనియన్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే 4 ఎండుమిర్చిని చిన్నగా తుంచి వేసుకుని ఫ్రై చేసుకుందాం। దీనిలోనే కరివేపాకు కూడా వేసుకొని పక్కు కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని మనం పప్పులోకి తాలింపును ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అలాగే దీంట్లోనే సరిపడా salt ను కూడా వేసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే మనకి వేడివేడి అన్నంలోకి ఈ పప్పు చాలా బాగుంటుంది। వంట చేయడం రాని వాళ్ళు కూడా ఇలా చాలా సింపుల్ గానే మీరు టేస్టీ రెసిపీస్ ప్రిపేర్ చేయొచ్చు। ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది। ఏ వీడియోను కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు। థాంక్యూ ఫర్ వాచింగ్।